హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీని. రాష్ట్రాల వారిగా వ్యాక్సినేషన్, కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి. వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్ని పరీక్షించగా 1608 మంది కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 1 మరియు పశ్చిమ గోదావరిలో 1 మరణించారు. గడిచిన 24 గంటల్లో 1107 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 2,72,29,781 శాంపిల్స్ని ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక జిల్లాల వారీగా ఈరోజు వచ్చిన కేసులు చూస్తే అనంతపురం 34, చిత్తూరు 281, ఈస్ట్ గోదావరి 213, గుంటూరు 141, వైఎస్ఆర్ కడప 126, కృష్ణా 161, కర్నూలు 18, నెల్లూరు 261, ప్రకాశం 114, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 70, విజయనగరం 14, వెస్ట్ గోదావరి 154. ఇలా 1608 కేసులు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు 281 కేసులు అత్యధికంగా ఇక్కడ చిత్తూరులో రావడం జరిగింది. ఈరోజు తక్కువ కేసులు 14 కేసులు ఇక్కడ ఈ విజయనగరంలో రావడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. డైలీ ఫాలో అవుతుండండి. డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.